సరే, గతంలో ప్రజారాజ్యంలో పనిచేశారు కదా మీరు, ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి కూడా పోటీ చేసి ఓడిపోయారు కదా, ఒక కాపు సమాజ వర్గానికి చెందినవారు మీరు, మరి జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత జనసేనలోకి వెళ్ళాలనే ఆలోచన ఏమైనా వచ్చిందా? సార్ ఆలోచన ఉండేవాళ్ళు ఎట్లా వస్తారు సార్ దాంట్లోకి? ఇవాళ నేను జనసేన పార్టీ పోటీలో ఎట్లా అనుకుంటాం, ఇవాళ చిరంజీవి గారు వచ్చినప్పుడు చాలా బలంగా వచ్చాడు ఆయన. నేను చిరంజీవి గారు చాలా, పవన్ కళ్యాణ్ గారు సన్నగా ఉన్నారు కాబట్టి బలహీనంగా వచ్చిందంటారా? అట్లాంటి చిరంజీవి గారు, చిరంజీవి గారు బాగా బలంగా ఉన్నారు, బలంగా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు సన్నగా ఉన్నారు కాబట్టి బలహీనంగా వచ్చింది. లేదు, చిరంజీవి గారు పార్టీ పెట్టిన రోజు ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చిందనుకుంటే చాలా బలంగా ఉన్నాడు అనుకున్నాను, చాలా స్ట్రాంగ్గా వచ్చాడు, 1000 రెట్లు బలంగా ఉన్నాడు అనుకున్నా. కాకపోతే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన రోజు కాంగ్రెస్ పార్టీ బుగిరిపోయింది, ప్రతిపక్షం లేదు, అందుకని చెప్పి ఆయన విన్నింగ్ వచ్చింది. ఈయన వచ్చిన రోజు రాజశేఖర రెడ్డి గారు పథకాలు పెట్టి బగబగ మండిపోతున్నాడు. ఆ బగబగ మండిపోయేటప్పుడు పడగొట్టి ఎట్టయినా అధికారంలోకి రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తహతహలాడుతున్న రోజుల్లో ఈయన పార్టీ పెట్టాడు. 18 సీట్లు 70 లక్షల ఓట్లు వచ్చి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకున్నాను నేను. ఇవాళ ఆ పరిస్థితి ఆయన పార్టీని దాంట్లో కలిపేయటం, తర్వాత ఆ కుటుంబం నుంచి వచ్చి మళ్ళీ పార్టీ పెట్టడం మూలంగా కొంచెం ఇవాళ దీన్ని ఏ దేనికి దారితీస్తుందో అర్థం కాకుండా, ఇది తెలుగుదేశానికి అనుకూలంగా వెళ్తుందా, యాంటీ గవర్నమెంట్ ఓటు అది ఎంచుకుంటానికా, ఏంటో అర్థం కాకుండా నా పట్టు వాళ్ళకి అందరూ కూడా. మీకే అర్థం కాకపోతే ఎలా అర్థం చేసుకోవాలి కదా. ఓకే, ఏదేమైనా కూడా కాపులు అత్యధికంగా ఉన్నారు మీ ప్రాంతంలో, ఇకపోతే వంగవీటి మోహన్ రంగ అనుచరులు అభిమానులు కూడా అవన్నీ గడలు ఎక్కువగా ఉన్నారు. ప్రజెంట్ ఆయన తనయుడు వంగవీటి మోహన్ రంగ గారి తనయుడు వంగవీటి రాధాబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయిపోయారు, మీ పార్టీకి దండం అంటూ వెళ్ళిపోయారు ఆయన, నేను ఇమ్మడలేని మీ పార్టీలో అంటూ కూడా. ఈ పరిస్థితులలో అవనిగడ్డ నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగ అభిమానులు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, మీకు మద్దతుగా నిలుస్తారంటారా? తప్పకుండా సార్, తప్పకుండా నిలుస్తారు, అభిమానులు నిలుస్తారు. ఎలా నిలుస్తారు? వాళ్ళ తనయుడు వంగవీటి రాధాబాబు ఈరోజు బయట ఉన్నాడు, వైఎస్ఆర్సీపీకో దండం బాబు అని వెళ్ళిపోయాడు, మరి ఈ పరిస్థితుల్లో ఎలా వాళ్ళు ఆయన దండం పెట్టినప్పుడు మాటకు దానికి అర్థం ఉండాలా, ఏం జరుగుతుందో తెలియాలా, తెలిసినప్పుడు ప్రజానీకానికి అర్థమవుతుంది. ఎందుకు వెళ్ళిపోయారు వంగవీటి రాధాబాబు గారు పార్టీ నుంచి? అది నాకు అంత లోతుగా డెప్త్కి వెళ్ళే పరిస్థితి. అవనిగడ్డ తీర ప్రాంతం దాటి బయటికి రారా మీరు? తీర ప్రాంతం దాటి బయటకు రావడం కానీ అంత లోతుగా పార్టీ విషయాలను కవర్ చేసుకుంటూ అదే పై వాళ్ళకి తెలిసిన. ఎందుకంటే వాళ్ళ వంగవీటి మోహన్ రంగ గారి ప్రభావము జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉంది. అలాంటప్పుడు అవనిగడ్డలో ఈసారి మీకు ప్రతిబంధకం కాదంటారా? ఎట్లా అవుతుంది సార్, నాకేం ఓటు వేయొద్దని చెప్పట్లేదు ఆయన? ఓటు వేయని వేయకపోని కొద్ది వ్యతిరేకత అయితే వస్తుంది కదా వర్గాల నుంచి, తప్పకుండా రాదండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇవాళ జరిగిన సంఘటన మీకు అన్నీ తెలిసిన సంఘటన, ఈ సంఘటన మూలంగా నాకేమీ వ్యతిరేకత రాదు. ఎలాంటి పరిస్థితుల్లో వ్యతిరేకత రాదు, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకత రాదు. ఓకే, ఇంకేదైనా వస్తే ఆ టీడీపీకే రావాలా? ఎలా వస్తుంది టీడీపీకి? టీడీపీ వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడతాడు, ఇంకోళ్ళు ఏది మాట్లాడకూడదు, 23 మంది ఎమ్మెల్యేలు కొన్నాడు, ఇవాళ దుర్మార్గంగా అమ్ముడుపోతున్నారు, అట్టా చేస్తున్నారు ఇట్ట పోతున్నారు చెప్తున్నాడు లోకేష్ గారు. మేము చెప్పే ఎన్ని అబద్ధాలే కదా, ఆయనే ఈ అబద్ధాలని చెప్పిస్తున్నాడు అనుకుంటున్నారు జనం. మీపై ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం? ఇప్పుడు ఏమీ లేవండి, అన్నీ కొట్టేశారా? కొట్టేశారు ఎక్స్ట్రాలే మొత్తం. ఏం కేసులు అంటే కొత్త కేసులు ఏమన్నా తోడే ప్రకారం అవకాశం ఏమైనా ఉందంటారా? ఏమి అటువంటి ఏమి లేదు. ఎందుకంటే నిన్నటి రోజు మైలవరంలో చూసాం కదా, అటువంటి నా మీద ఏమి లేదండి. నేను ఈ ప్రజా ఇప్పుడు ఒకరోజు హంగర్ స్ట్రైక్, రైతుకు నీళ్లు కావాలని ఇటువంటి చేసిన కేసులు మాత్రం పోలీసు పెడుతుంది, పర్మిషన్ తీసుకున్నది కూడా మళ్ళీ 2వ రోజునో 3వ రోజునో కేసు బుక్ చేసి పెడుతున్నారు, అటువంటివి పెడతాను తప్ప ఇంకా అతనికి దెబ్బలాట కేసు కానీ అటువంటి ఏమి లేవు. ఐ ఆమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News. Do subscribe to iDream.